ఆత్మకూరులోను పల్నాడులోను ఏవి జరగకపోయినా ఏదో జరుగుతుందనేటువంటి భ్రమ కలిగించే విధంగా ప్రజల్ని నమ్మించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ప్రకారం కుట్ర చేసి ఇదంతా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రచారాన్ని మనం ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉన్నదని మేమందరం భావించి, ఎవరైతే తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల పాటు పరిపాలనలో బాధ చెందారో వారందరినీ కూడా సమీకరించి మేము కూడా పల్నాడు వెళ్ళి అక్కడ ఆత్మకూరు వెళ్ళి ఆత్మకూరులో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే కూర్చుని, అయ్యా ఇదిగో మా అందరూ బాధితులు వచ్చారు మీ కాలంలో, అడుగుదాము, ఇది ప్రపంచానికి తెలియపరుద్దామనేటువంటి ఒక ఉద్దేశంతో మేము కూడా నిన్న పిలుపునివ్వటం జరిగింది. దానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే పోలీసులు దాన్ని రిజెక్ట్ చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్లే కార్యక్రమాన్ని కూడా పోలీసులు ఆపివేశారు. సరే, పోలీసులు ఆపివేసిన తర్వాత ఇదంతా మేమే చేయించామనేటువంటి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఆత్మకూరులో కూడా ఏదో జరిగిపోతుందనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఆత్మకూరులో కూడా చిన్న ఫ్యాక్షన్ ఉంది, లేదని అనడం లేదు. ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు, ఫ్యాక్షన్ పూర్వం నుంచి ఉన్నది. దాన్ని ఏ విధంగా సర్దాలి ప్రభుత్వం వైపు నుంచి అనే ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ దాన్ని భూతత్వంలో పెట్టి చూపించి దానికి ఎమ్మెల్యే గారు కారకులని, ఈఎంఎల్ఏ గారు కారకులని చెప్పి మా మీద విష ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విష ప్రచారాన్ని ఎదుర్కోవడానికి మేము సర్వసన్నద్ధమై ఉన్నాము. ప్రతిరోజు కూడా ఈ విష ప్రచారాన్ని చేస్తూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మేము ఎదుర్కొని తీరుతామని మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు అంటున్నారు మేము మళ్ళా ఆత్మకూరు వెళ్తామని. మేము చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా వెళ్ళకపోయినా ఆత్మకూరు మేము వెళతాం, పర్మిషన్ తీసుకుని వెళతాం, ఆత్మకూరులో విచారణ జరుపుతాం, మీడియా సమక్షంలో విచారణ జరుపుతాం, మీడియా సమక్షంలో బహిరంగ సభలో నిర్వహిస్తాం, అక్కడ బాధితులందరినీ సమావేశపరుస్తాం, వాస్తవాలు ఏమిటో మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాం, చిత్తశుద్ధిగా పరిపాలన చేస్తాం, ముఠాలను రెచ్చగొట్టం, ఫ్యాక్షన్లను అణిచివేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కోడెల శివప్రసాద్, ఎరపతినేని శ్రీనివాసు, పత్తిపాటి పుల్లారావు, ఆంజనేయులు చేసినటువంటి ఘోరాలని బయటకు తీసుకొచ్చేంత వరకు కూడా మా పార్టీ తరఫున ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. నేను మనవి చేస్తున్నా ఆత్మకూరు వెళతాం, ఆత్మకూరులో ఉన్నటువంటి పరిస్థితుల్ని మేము ప్రజలకు వివరించేటటువంటి కార్యక్రమం చేస్తాం మీ ద్వారా అని కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ